శ్రీగురుభ్యో నమః. వృషిక రాశిలో శనీశ్వరుడు ఉండడం వల్ల అతని యొక్క దృష్టి ప్రత్యేకంగా రాజ్యస్థానం మీద, పదవ స్థానం మీద దృష్టి పెడతాడు అంటాం. పంచమ స్థానం, సప్తమ స్థానం, దశమ క్షేత్రం అంటే రాజ్యస్థానం మీద పెడతాడు. అన్ని ప్లేస్ నుండి రాజ్యస్థానం చూస్తాడు. ఇక్కడ వృషికానికి రాజ్యస్థానం ఏమైంది అంటే ఇక్కడ సింహరాశి అయింది. అందులో మళ్ళీ సింహరాశి అధిపతి ఎవడు? రవి. అంటే తనకు శత్రువైన రాశి. ఇక్కడ కథ మారిపోతుంది. వృషభంలోని ఉన్న రాశి అందులో శుక్రుడు మిత్రుడై ఉన్నాడు కాబట్టి ఇంట్లో అంత బాగానే ఉంటుంది. ఇంట్లో ఉన్న వ్యక్తుల్లోని మన విభేదాలు చూపిస్తాం. కానీ సింహరాశికి వచ్చినప్పుడు ఏంటంటే వ్యక్తులు బాగుండాలి, ఇల్లు బాగుండదు. చాలా మంది ఇళ్లలోకి వచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉండదు, బయటికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటారు. చాలా మంది మనకున్న ప్రజల్లో సగం మంది అలా ఉంటారు. బయట చాలా అద్భుతంగా ఉంటారు. సినిమా యాక్టర్ తీసుకోండి, బిజినెస్ మ్యాన్ తీసుకోండి, ఒక ఉద్యోగస్తులు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోండి, స్టేట్ గవర్నమెంట్ కూడా చూడండి. వాడు ఆఫీసులో ఓహో ఆహా బ్రహ్మాండంగా అదిరిపోయినట్టు చేస్తుంటాడు. ఇంటికి వచ్చిన పిల్లలే అయిపోతాడు. ఇంట్లో మానసిక ఒత్తిడి అంటుంటారు, మనోవేదంతో అదే కొన్ని వ్యాధులు వస్తుంటారు. ఇంట్లో ప్రశాంతత లేదండి, భార్య వల్ల కానీ పిల్లల వల్ల కానీ ఎవరో లేదని చెప్తున్న వచ్చేవాడు చాలా మంది ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఈ సింహ రాశి మీద శని యొక్క దృష్టి పెట్టడం వల్ల, అంటే రాశ్యాది మీద రవి ఉండి రవికి శనికి పడడం వల్ల పడదు కాబట్టి ఆ రాశి ఆ ఇంటిలో స్థితిగతులు బాగుండవు. కానీ వాళ్ళు బయటకు వెళ్ళి చేసే పనులు మనం బ్రహ్మాండంగా చేసుకుని వస్తారు. దానికి చూసుకుంటే మఖా నక్షత్రం, పుభా నక్షత్రం, ఉత్తర మొదటి పాదం ఉంది. ఇక్కడ మఖా నక్షత్రాన్ని మనం మాట్లాడుకుందాం. మఖా నక్షత్రాధిపతి కేతువు అన్నాడు కాబట్టి కేతువు అన్నవాడు కొంతవరకు మనకి శనికి న్యూట్రల్గా ఉంటాడు, కొంచెం శత్రుభావంతో ఉంటాడని చెప్పడానికి అవకాశం ఉంది. శని ఒకటి అనుకుంటే వాడు ఇంకో దారిలో వెళ్తుంటాడు, పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది, దొరకడు. కేతువు శనినే తిప్పించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ కళ చాలామంది తెలియదు నేను చెప్తున్న విషయం. సో ఈ మఖా నక్షత్రం వాళ్ళు చేసే ప్లాన్ పట్టుకోవడానికి చాలా టైం పడుతుంది శనీశ్వరుడు. దాంతో విసిగిపోయి అల్లరిగా కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అది చాలా అన్యాయం ఉంటుంది. మన పిల్లల్లో చూడండి, ఒకడు దొరకడు చేతికి ఎప్పుడు చిక్కడ చిక్కడ తిరుగుతుంటాడు. అది చేసే మోసాలు, బయటికి వెళ్ళి చేసే మోసాలు, ఇంట్లో చేసే మోసాలు మనకు కనబడం. ఇంట్లో దొంగతనం చేస్తుంటాడు, జోబులో డబ్బులు తీసుకుంటాం మనకు తెలియదు. వాడు ఎలా పట్టుకోవాలో తెలియదు, వాడు ఎలా పట్టాలో తెలియదు, వాడు ఎలా బుద్ధి చెప్పాలో మనకు తెలియదు. అది పరిస్థితి కేతువుకి శనికి. ఇక్కడ సింహరాశిలో ఉన్న మఖా నక్షత్రం వాడికి శని దృష్టి పడటం వల్ల వాడి పరిస్థితి అలా ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ రెక్టిఫై చేయడం కావాలి వాడికి. సో ఈ నాలుగు నెలలు వెనక్కి తిరిగి వచ్చారు కదా, ఈ నాలుగు నెలల్లో ఒక మంచి అనుభవాన్ని ఇచ్చి సెటిల్ చేయడానికి చాలా కష్టపడిపోతారు శనీశ్వరుడు. అల్టిమేట్లీ శని చేయాలనుకుంది మంచేనండి, ప్రజలకి చెడు కాదు. ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్న విషయం అదొకటే. రాజ్యాన్ని ఎప్పుడైతే చూస్తాడో కేతువు గణపతి గణపతి ఆరాధన ఎప్పుడైతే వాళ్ళు చేస్తుంటారో, మఖా నక్షత్రం వాళ్ళు చేస్తారో, వాళ్ళకి శని యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. వాళ్ళు చేయాలనుకున్న పనుల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం. నిర్ణయ విషయంలోని ముందా వెనక అనుకున్న దాన్ని కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకునేది చేసి అక్కడ నుండి రాజమార్గం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మఖా నక్షత్రం శని దృష్టి పడుతుంది కాబట్టి మఖా నక్షత్రం వాళ్ళు నేను ప్రత్యేకంగా ఈ సంవత్సరం నవంబర్ కూడా చెప్పాలనుకున్నది ఏంటంటే గణపతి ఆరాధన చేయండి, గణపతి హోమం చేయండి, ఆ ఫలితాన్ని తీసుకుని ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం ప్రయాణం.